అబ్బాది మా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా కొడుకు ఓటు మనం వేస్తాడా ఫ్యాన్స్ ఫ్యాన్సే ఓటు ఓటే అది సినిమా పిచ్చి ఇది రాజకీయం ఎవరు మేలు చేశారా ఏందనేది వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటే అసలు ఉన్నీ కూడా పోతాయి ఇద్దరికి అటు ఇటు కుదరమండి ఇద్దరికి ఇద్దరు ఇద్దరికి పడిన ఎందుకంటే పోయినసారి అటు ఇటు చేశారుగా ఇద్దరు తిట్టుకున్నారుగా అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని వేల కోట్లు తిన్నాడు అవినీతి పరుడు అని తిట్టాడుగా తిట్టాడుగా తిట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కలిస్తే అంటే అవినీతి పోయినట్ట అదేనబ్బా చెప్పి అదే పాజిపోయిన లడ్డు అన్నాడు నిజమా కదా ఈ రాష్ట్రంలో బీజేపీ కమ్యూనిస్టులు మొత్తం ఏకమే కలిసిన వచ్చే పనే లేదు అంటే జనసేన టీడీపీ కలిసి వైసీపీ నష్టం జరుగుతుంది ఇన్ని కలిసినా కానీ వైసీపీ నేను చేయలేరు అట్లా జరగదు జరిగినా కాదు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలవచ్చు లేదు పవన్ కళ్యాణ్ పోయి ఏమన్నా ఇండివిజువల్గా పోయి ఏమన్నా పోటీ చేసు ఇంకా వాళ్ళ ఇష్టం అది ఎట్ట గెలుస్తాడు పోయినసారే గెలవలేదంటే అంత వేలు ఇప్పుడు ఎందుకు గెలుస్తాడు ఏమో వాళ్ళ ఇష్టం కదా గెలుస్తారు కలిస్తే కలవచ్చు బీజేపీలు అంటుండే కాసేపు కాసేపు టీడీపీ అంటుండే అవన్నీ మామూలే వైసీపీకి నష్టం లేదు ఏమి ఇబ్బందే లేదు వైసీపీకి వంద కానిసి 120 దాకా వస్తాయి ఇబ్బందే లేదు వాళ్ళకి వచ్చినా మహా వస్తే 60 వస్తాయో 50 వస్తాయో అన్ని పార్టీలకు కూడా అంతే అంతకంటే ఏం రావు అర్హత పవన్ కళ్యాణ్ గారు ఇంకా కష్టపడాలా పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన చాలా ఆలోచనతో ఉన్నాడు చాలా కష్టపడుతున్నాడు బట్ కాకపోతే ఏంటంటే ఓన్లీ ఫ్యాన్స్ మొబిలైజేషను వ్యవహారం నడుస్తూ ఉంది క్యాస్ట్ కూడా అతను ఆయన క్యాస్ట్ కూడా ఇంతవరకు ఆయనకు పూర్తిగా సహకారం పూర్తిగా లభించట్లేదు